కేసీఆర్ పతనం ప్రారంభమైందన్నారు బీజేపీ నాయకులు. బీజేపీ నాయకులను అక్రమ అరెస్ట్ చేసి హోదాను నువ్వే తగ్గించుకుంటున్నావుంటూ తాండూరు బీజేపీ నాయకులు మండిపడ్డారు. బీజేపీ తెలంగాణ రాష్ట్ర అధ్యక్షులు బండి సంజయ్ అక్రమ అరెస్టు నిరసిస్తూ రాష్ట్ర పార్టీ పిలుపు మేరకు బీజేపీ జిల్లా ప్రధాన కార్యదర్శి యు రమేష్ కుమార్ ఆధ్వర్యంలో అంబేద్కర్ చౌరస్త వద్ద కేసీఆర్ దిష్టిబొమ్మను దహనం చేశారు. ఈ సందర్భంగా పలువురు మాట్లాడుతూ కేసీఆర్ కూతురు కవిత లిక్కరు కుంభకోణంలో తన పాత్ర ఉందని తెలిసినా ఎలాంటి చర్యలు తీసుకోకపోవడంపై విమర్శలు చేశారు. ఈ నేపథ్యంలో పోలీసుల చేత, తెరాస గుండాల చేత బండి సంజయ్ అక్రమ అరెస్టు పట్ల తాండూరు బీజేపీ ఆధ్వర్యంలో నిరసన చేపట్టారు. పండి సంజయ్ భారతీయ జనతా పార్టీ తాండూరు నియోజకవర్గ భారతీయ జనతా పార్టీ కార్యకర్తలు పెద్ద ఎత్తున ప్రభుత్వ దిష్టిబొమ్మని అంటిపెట్టడం జరిగింది. ఏదైతే కేసీఆర్ స్వయాన కూతురు లిక్కర్ కుంభకోణంతో సంబంధం ఉందని చెప్పేసి ఆరోపణలు వస్తే దానికి నిరసనగా నిన్న మా మహిళా మోర్చా రాష్ట్ర నాయకులు, భారతీయ జనతా పార్టీ ముఖ్య నాయకులు ఒక ప్రజాస్వామ్యయుతంగా నిరసన కార్యక్రమం చేపడితే ఈరోజు రాష్ట్ర ప్రభుత్వం పోలీసుల చేత, టీఆర్ఎస్ గుండాల చేత దాడి చేయడం పట్ల భారతీయ జనతా పార్టీ తాండూరు నియోజకవర్గ శాఖ ఖండిస్తూ ఉంది. అదేవిధంగా ఇవాళ ఉదయం ప్రజాస్వామ్యయుతంగా నిరసన వ్యక్తం చేయాలని చెప్పేసి మా రాష్ట్ర రథసారథి బండి సంజయ్ అన్న గారు దీక్ష చేపడితే ఆ దీక్షను రద్దు చేస్తూ పోలీసులు అత్యంత దారుణంగా క్రూరంగా అక్కడి నుంచి తరలించడాన్ని ఈరోజు మేము ముక్త కంఠంతో ఖండిస్తూ ఉన్నాం. ఖబర్దార్ కేసీఆర్, నువ్వెన్ని కుట్రలు చేసినా, ఎన్ని కుతంత్రాలు చేసినా భారతీయ జనతా పార్టీ జైత్రయాత్రను
నువ్వు అడ్డుకునేటటువంటి దమ్ము లేదని చెప్పేసి ఈ సందర్భంగా హెచ్చరిస్తా ఉన్నా. ఏదైతే ఎన్నికల సమయంలో అనేక వాగ్దానాలు చేసి అనేక కళ్ళబొల్లి మాటలు చెప్పి మెజారిటీ ప్రజల ఓట్లు దండుకొని అధికారంలోకి వచ్చిన తర్వాత ప్రజా సంక్షేమాన్ని పక్కన పెట్టి కేవలం కుటుంబాన్ని ఎన్ని ఆకృత్యాలు చేసినా అగత్యాలు చేసినా పర్వాలేదు, దాడులు దౌర్జన్యాలు దగాలు చేసి డబ్బు సంపాదించాలనేటటువంటి ఒక దుర్మార్గం కోపడని ఈరోజు భారతీయ జనతా పార్టీ కట్టడి చేస్తా ఉంది. పూర్తిగా అన్ని రంగాలలో విద్యా కానివ్వండి, మరి రక్షణ విషయంలో కానివ్వండి, అన్ని రంగాలలో వైఫల్యం చెంది మరి ప్రజల్ని చైతన్యవంతం చేయాలని ఒకే సంకల్పంతో మరి రాష్ట్ర అధ్యక్షుడు మరి బండి సంజయ్ గారు మరి తెలంగాణ రాష్ట్రం రజాకర్ల నుంచి బీజేపీ కల్పించాలని చెప్పి మరి పాదయాత్ర చేస్తుంటే మరి ప్రజల ఆదరణ నుంచి ఓటమి అరెస్టు చేయడం అరెస్టు చర్యలు మేము తీవ్రంగా ఖండిస్తున్నాం. మేము ఈ సందర్భంగా ప్రశ్నిస్తున్నాం టీఆర్ఎస్ నాయకులకు ముఖ్యమంత్రికి మరి పక్కన షర్మిల పాదయాత్ర చేస్తుంటే మరి నువ్వు అడ్డుకోకొచ్చినావు, మరి ఇక్కడ బండి సంజయ్ గారి యాత్ర చేస్తుంటే మరి ఎందుకు అడ్డుకొస్తున్నావు, ఎందుకు అడ్డుకుంటున్నావు, సమాధానం చెప్పాలని చెప్పి నేను ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను. ఈరోజు తెలంగాణ ప్రాంతంలో సాధించుకున్నటువంటి తెలంగాణ అభివృద్ధిని పక్కకుపెట్టి కేసీఆర్ ప్రభుత్వం తన బిడ్డ ఢిల్లీలోని ఓబెరాయ్ హోటల్లో చెడ్డా ఫ్యామిలీతో ఏదైతే లిక్కర్ మాఫియా సంబంధించినటువంటి డీల్లు కుదుర్చుకొని మరి వీళ్ళ వ్యాపారాలకు కబ్జాలకు మాత్రమే తెలంగాణ సాధించుకున్నట్టున్నది తప్ప తెలంగాణ ప్రజా కోసాలు కానీ తెలంగాణ విద్యార్థుల కోసాలు కానీ మరి తెలంగాణలో జరుగుతున్నటువంటి అభివృద్ధి ఒక్క ఎక్కడ చూసినటువంటి కూడా రోడ్లు గుంతలమయం, మరి ఎక్కడ చూసినటువంటి ఒక అభివృద్ధి లేనటువంటి రాష్ట్రం ఏదైతే భారతదేశం ఉందో మన తెలంగాణ రాష్ట్రం అట్టడుగున మన రాష్ట్రం ఉంది. ఈరోజు అవినీతిలో మొదటి రెండో స్థానంలో ఉందంటే మీరు ప్రజలు అర్థం చేసుకోవాలి. మరి ఈ కేసీఆర్ ఏదైతే లిక్కర్ మాఫియా కల్వకుంట కవిత గారు దీంట్లో వారి హస్తం ఉండడం మరి మన తెలంగాణ ప్రజలకు ఏం సందేశం ఇస్తున్నారని చెప్పేసి అదేవిధంగా ఇంటి విషయాన్ని ఖండిస్తూ ఈరోజు దృష్టి బొమ్మ దహనం చేయడం జరిగింది. తెలంగాణలో మరి ఏదైతే స్లోగన్ పెట్టుకున్నామో నీళ్లు నిధులు నియామకాలు అని చెప్పేసి మరి అవన్నీ కూడా పక్కకు పెట్టేసి అభివృద్ధి చేయాలని ప్రభుత్వం మరి ఎక్కడ చూసినా మరి మద్యం కేసులు మరి మద్యం దుకాణాలు అభివృద్ధి ఎక్కడ జరిగింది తెలంగాణలో అంటే కేవలం మద్యం షాపులు పెరిగిపోయాయి, మరి వైన్ షాపులు పెరిగిపోయాయి, మరి గల్లీ గల్లీకి కూడా బెల్ట్ షాపులు పెరిగిపోయాయి. ప్రతిరోజు కూడా ఎక్కడ చూసినా అన్యాయాలు అక్రమాలు అత్యాచారాలు ఇవి మాత్రమే కనిపిస్తున్నాయి ప్రతిరోజు. మరి టీఆర్ఎస్ పాలనలో మొత్తం గుండాయిజం రౌడీయిజం మాత్రమే రోజు రోజుకు పెరిగిపోతుంది. మరి మొన్న చూసినట్లయితే మరి కల్వకుంట్ల కవిత గారు ఏదైతే మరి ఢిల్లీ లోపల మరి ఒబెరాయ్ హోటల్ లోపల జరిగినటువంటి మరి ఒప్పందంకి నిరసనగా మరి టీఆర్ఎస్ ప్రభుత్వం మరి కల్వకుంట్ల తండ్రి మరి సీఎం అయ్యకుండా కూడా మరి కూతుర్ని మరి ఆ విధంగా తప్పుదోవ పడుతుంటే మరి తనకు ఏ విధంగా కూడా చెప్పకుండా మరి ఈ విషయాన్ని మేము ఖండిస్తూ భారతీయ జనతా పార్టీ తాండ్ర పట్టణ శాఖ ఆధ్వర్యంలో మరి అంబేద్కర్ చౌక దగ్గర మరి కేసీఆర్ దృష్టి బొమ్మను రక్తం చేయడం జరిగింది.